కడప జిల్లాలో జరిగిన క్వారీ పేలుళ్లపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 5 శాఖల అధికారులను విచారణ కమిటీలో నియమించింది. 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. స్పాట్ కు వెళ్లి పరిశీలన చేశారు బాంబ్ స్క్వాడ్ అధికారులు. మామిళ్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న క్వారీలను పరిశీలించారు. జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు మాత్రమే కాకుండా ఇంకేమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని తనిఖీ చేశారు. పేలుడు ఘటనపై గనులు భూగర్భ శాఖ స్పందించింది. లీజుదారుడి అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఆ ఘటనలో 10 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు లీజుదారుడే నష్టపరిహారం చెల్లించాలంటోంది గనులు భూగర్భ శాఖ. లేబర్ యాక్ట్ 1923 ప్రకారం పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.